బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ నాయకులు తెలంగాణ రాష్ట్రం అతను నిర్వర్తించి కోరుకుంటా ఉన్నాడు. దానికి కారణం చట్ట వ్యతిరేకంగా ఈ సిఎల్పి ఎమ్మెల్యేస్ అందరినీ కూడా మెర్జ్ అయినట్టుగా ఒక అసెంబ్లీ స్పీకర్ ద్వారా ఒక కాకతాళీయంగానే నిర్ణయించారు. ఇది అది కుదరదు, డిఫెక్షన్ యాక్ట్ కింద వస్తుంది. ఒకవైపు జాతీయ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేస్ ప్రాంతీయ పార్టీ కూడా టీఆర్ఎస్ దానిలో మెర్జ్ కావాలనేది చట్టరీత్యా నైతికంగా కూడా విరుద్ధం. అలాంటిది చట్టవిరుద్ధంగా పట్టపగలే అట్లా చేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆహా తీసుకొస్తున్నారు. నిన్న కాక మొన్నే వెంకయ్యనాయుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన అంటున్నాడు ఈ డిఫెక్షన్స్ అనేటివి ఫిరాయింపులు అనేటివి నిరోధించాలి, దీని మీద అది కంటిన్యూ అక్కడ కరెక్ట్గా అనిపిస్తుంది. సాక్షాత్తు దేశ ఉపాధ్యక్షుడు చెప్పినటువంటి మరుసటి రోజే ఇలాంటి ఘోరాలు జరగడం అనేది చాలా విచిత్రం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యంగా కేసీఆర్ నియంతృత్వ పాకలు వహించి అప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలించడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రజాస్వామ్య గొంతును కేసీఆర్ ఉన్నాడు. ఇప్పుడు బట్టి విక్రమ్ అరెస్ట్ చేసి హాస్పిటల్ పెడితే హాస్పిటల్ కూడా ఆయన ఆహ్వానించి కొనసాగుతున్నాడు. ఆయన ఆరోగ్యానికి ఏమాత్రం ప్రమాదం వచ్చినా ఇది దళిత వ్యతిరేక ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీగా టీఆర్ఎస్ ముఖ్యమంత్రి మిగిలిపోతాడు. తక్షణం అతన్ని రిలీజ్ చేయండి. అదేవిధంగానే ఈ మెర్జ్ అనే ప్రాసెస్ తప్పని క్షమాపణ చెప్పని చూసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంతసేపు వచ్చింది?